హాయ్ గైస్, ఈ వీడియోలో మనం ప్రో కబడ్డీ సీజన్ 10 కోసం బెంగళూరు బుల్స్కున్న రిక్వైర్మెంట్స్ ఏంటో తెలుసుకుందాం. దట్ మీన్స్ ఎవరిని రిటైన్ చేసుకోవాలి, ఎవరిని రిలీజ్ చేయాలి, ఏ పొజిషన్స్ కోసం ఆక్షన్లోకి వెళ్ళి టార్గెట్ చేయాలనేది డిస్కస్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. అట్ ద సేమ్ టైం తెలుగు టైటన్స్కి సంబంధించి కూడా కొన్ని అంశాలపైన డిస్కస్ చేద్దాం. ఫస్ట్ బెంగళూరు బుల్స్ విషయానికి వచ్చినట్లయితే, బెంగళూరు బుల్స్ దగ్గర ఒక మంచి ఎఫిషియంట్ స్ట్రైక్ రైడర్ ఉన్నాడు భరతోడ రూపంలో. సో ఆ రైడర్ని వాళ్ళు ఖచ్చితంగా రిటైన్ చేసుకుంటారు, రిటైన్ చేసుకోవాలని నేను భావించడం జరుగుతుంది. ఇక భరతోడతో పాటుగా వాళ్ళ లెఫ్ట్ కార్నర్ డిఫెండర్ అమన్ కడియర్ని, రైట్ కార్నర్ డిఫెండర్ సౌరభ్ నందల్ని, లెఫ్ట్ కవర్ డిఫెండర్ వాళ్ళ క్యాప్టెన్ మహేందర్ సింగ్ని కూడా రిటైన్ చేసుకుంటే డిఫెన్స్లో 3 స్లాట్స్ ఆల్రెడీ వాళ్ళకి ఫిల్ అయిపోతాయి. అట్ ద సేమ్ టైం రైడింగ్లో ఒక స్లాట్ అనేది వాళ్ళకి ఫిల్ అయిపోతుంది. అండ్ వీళ్ళ దగ్గర ఒక మంచి ఆల్రౌండింగ్ ఎబిలిటీస్ కలిగినటువంటి థర్డ్ రైడర్ ఉన్నాడు, అతను ఎవరో కాదు నీరజ్ అగర్వాల్. సో ఈ యంగ్ ప్లేయర్ని కూడా వాళ్ళు రిటైన్ చేసుకుంటే రైడింగ్లో 2 స్లాట్స్, అలాగే డిఫెన్స్లో 3 స్లాట్స్ ఆల్రెడీ వీళ్ళకి ఫిల్ అయిపోతాయి. బట్ ఈ 5 స్లాట్స్ని రిటైన్ చేసుకున్న తర్వాత కూడా వాళ్ళకి ఇంకా 2 స్లాట్స్ బ్యాలెన్స్ ఉండిపోతాయి. అవే రైట్ కవర్ పొజిషన్ అండ్ సెకండరీ రైడర్ పొజిషన్. సో ఈ పొజిషన్స్ కోసం ఎఫిషియంట్ ప్లేయర్స్ని, యంగ్ ప్లేయర్స్ని కనుక వాళ్ళు తీసుకున్నట్లయితే ఖచ్చితంగా బెంగళూరు బుల్స్ బెటర్ రిజల్ట్స్ సాధించేటువంటి అవకాశం ఉంటుంది కంపేర్డ్ టు లాస్ట్ సీజన్. అట్ ద సేమ్ టైం వీళ్ళు వికాస్ కండోలని లాస్ట్ సీజన్ 80 లక్షలతోటి ప్రైమరీ రైడర్గా తీసుకోవడం జరిగింది. బట్ ఒక సెకండరీ రైడర్ డ్యూటీస్ని కూడా అతను ఫుల్ఫిల్ చేయలేకపోయాడు. కాబట్టి ఈ ప్లేయర్ని రిలీజ్ చేసి అతని ప్లేస్లో ఒక మంచి యంగ్ స్కిల్స్ ఉన్నటువంటి రైడర్ని కనుక వాళ్ళు పిక్ చేసుకోగలిగితే బెంగళూరు బుల్స్ విల్ బి ద బెటర్ టీమ్ లాస్ట్ సీజన్తో పోలిస్తే. ఇక తెలుగు టైటన్స్ విషయానికి వస్తే, లాస్ట్ సీజన్ నిరాశపరిచినటువంటి ఎక్స్పీరియన్స్డ్ క్యాంపెయినర్స్ని చాలామందిని రిలీజ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. వాళ్ళ ప్లేస్లో యంగ్ ఫైట్స్ని టీమ్కి అండ్ ఫ్యాన్స్కి అందించాలనే ఉద్దేశంతో తెలుగు టైటన్స్ మేనేజ్మెంట్ ఉన్నట్టుగా మనకు తెలుస్తోంది. ఈసారి తెలుగు టైటన్స్ ఫస్ట్ టార్గెట్ కూడా ప్లే ఆఫ్స్ ఉండబోతోంది. మరి త్వరగా ప్లే ఆఫ్స్కి చేరుకోవాలని, అంతకంటే త్వరగా కూడా ఆ ట్రోఫీని అందుకోవాలని చెప్పేసి మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఇది వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్లో సెట్ చేసేసుకోండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని డైలీ ఫాలో అవ్వడానికి ట్రై చేయండి.